ఈనాటి కార్యక్రమంలో మరి ప్రైమ్ నైన్ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత అయినటువంటి కె దామోదర్ నాయుడు గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మినేని దామోదర్ నాయుడు, చెన్నగిరి మండలం, తిరుపతి జిల్లా. నేను 2015 నుంచి ప్రకృతి వ్యవసాయం చేసేదాని వల్ల ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చి మీ ముందర మాట్లాడడానికి ప్రైమ్ నైన్ ఛానల్లో నాకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి చూడండి, రసాయన శాపం భూదేవికి శాపం అయిపోయింది. అలాగే సేద్యాన్ని సెలవు పెట్టద్దు, తిండి గింజలకు తిప్పలు పడద్దు. మన పొలంలో మన విత్తనాలు, మన ఎరువులు మన తిప్పలోనే. కాబట్టి ఇది పాటిస్తే అన్నీ మన దగ్గరనే ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ప్రతిదీ ఇంకొక విధానం ఏంటంటే ఆకులు కషాయంతోనే మామూలుగా రసాయనాలు వేసి ఇచ్చేస్తా ఉంటే ఆకులు కషాయంతోనే వేరుశనగ పంట తీసి అన్నదాత జనవరి 2022 నాకు ఒక బుక్ నా ఫోటో పెట్టి రాష్ట్రాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు పంపించారు. ఇది ఖర్చులేని ఇది 55 రకాల ఆకులు 15 రోజులు మామూలు ఒక డ్రమ్ములో మురగబెట్టేసి ఆ వాటిని డైరెక్ట్గా నీళ్లు పాటించేటప్పుడు వేరుశనగకు పాటించి పంట తీశాను. టేస్ట్ సూపర్ టేస్ట్, బ్రహ్మాండమైన పంట వచ్చింది. ఇది ఖర్చు లేని, ప్రతి రైతు ప్రతి ఒక్కరూ దీన్ని మీరు ప్రతిపాదన చేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయ విధానానికి ఖర్చు లేకుండా ఒకసారి దీన్ని చూడండి. అలాగే పంట నష్టం వచ్చి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు జంతువులు కూడా. దానికి ఒక ప్రయోజనం ఉంది, మామూలుగా పొలంలో ఒక 20 అడుగులు ఎదురు ఏటవాలుగా కట్టేసేసి ఇట్లా ఏటవాలుగా దీనికి ఛార్జింగ్ లైట్ టార్చ్ ఇట్లా ఛార్జింగ్ లైట్ టచ్ చేసి కింద తర్మాకు లెక్క పెట్టేసి పొలంలో కట్టేసినారంటే రాత్రి వేళల్లో గాలి ఉన్నప్పుడు ఇది తిరుగుతా ఉంటే ఈ బ్యాటరీ పొలంలో తిరుగుతూ ఉంటుంది. ఇలాగా ఇది తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనుషులు తిప్పుతున్నాడని 2023 ఫిబ్రవరిలో ఏలిగా భయపడి వెళ్ళిపోయింది దూరంగా నా పొలం కాడికి వచ్చింది ఏలుగు. కాబట్టి ఇది ఖర్చు లేని విధానం. ఒక 500 రూపాయలు ఉంటే మనం అడవి జంతువులు నివారణ చేసుకోవచ్చు. నా పొలంలో ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఏ జంతువు నా పొలంలోకి రాలేదు. ఇది సింపుల్ ఆలోచన. ఒక 27 లీటర్లు, ఒక దారం, ఒక బ్యాటరీ, ఒక థర్మాకూల్ లట్ట, ఇది గాలికి తిరగతా ఉంటే ఈ బ్యాటరీ తిరగతా ఉంటుంది. ఇట్లా ఆలోచనతో మీరు ఇది మామూలుగా ప్రభుత్వం ఇట్లా విధానాలు ఇచ్చిన హై స్కూల్ లెవెల్లో 6వ తరగతి పిల్లల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతిపాదన చేయాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేకి నేను మరీ కోరుకుంటాను మేడం. ఎందుకంటే వ్యవసాయం అనేది అక్కడి నుంచే స్టార్ట్ రావాలి. 6వ తరగతి పిల్లల నుంచే ప్రకృతి వ్యవసాయం తీసుకోవాలనే ఆలోచనతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మా అవకాశం వచ్చింది. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. Thank you, sir. Thank you so much. May I now request Tamna sir to speak a few words. సభకు నమస్కారం. పేరు పేరున అంటే 2 మినిట్స్ ఏమి, ఎందుకంటే పెద్దలందరూ చాలా మంది ఉన్నారు, అందరూ మాట్లాడాల్సిందిగా టైం ఉంది కాబట్టి. ముఖ్యంగా ఈరోజు ప్రైమ్ నైన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ నేను వెంకటేశ్వర సార్ సిఇఓ గారికి తిరుపతిలో కూడా నిర్వహించాలి సార్. చాలామంది వివిధ రంగాలలో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.